చెప్పబడ్డాయి. వీటికి నువ్వు ఏ సమాధానం చెప్తావు? ఎయ్యి దండాలు పెట్టుకుంటా మహారాజా. మాటలతో సమాధానం చెప్తాం మా శాస్త్ర గారు, మహారాజు గారు, మహారాజా. సంఖ్యలు కత్తివు సమయంలో తెలుస్తా. ఈ పరిస్థితుల్లో కూడా నీ అహంకారానికి హద్దు లేదా? తలపతి ప్రభు, ఈ తుంటను తీసుకుపోయి శిరఛేదం చేసి చెప్పేది. ఆ సంఖ్యలు చెప్పింది ఏంటి? గోపి, నువ్వు వచ్చినట్టు మాకెందుకు తెలియపరచలేదు? అదేంటి మహారాజా, మా మాట ఎవరూ నమ్మందే. మీ పేరు మర్చిపోయాం, మీ పేరు చెప్పండి లోపలికి ఒకమన్నారు. క్షమించి గోపి, మా పట్ల నీ పట్ల తీరని అపచారం చేశారు. మా అతిథికి జరిగిన అవమానానికి మేము విచారిస్తున్నాం. రాజా, మీ అతిథి అర్ధరాత్రి వేళ పద్మావతి మందిరంలో ప్రవేశించినట్టు తెలుసా? మామయ్య గారు, అతన్ని నేను రాత్రి గురికి ఆహ్వానించాను. మన పట్టులు పట్ట పగలు ప్రవేశించనీయకపోతే అర్ధరాత్రి వేళ ప్రవేశించి ఉంటాడు. అహం శుభం ఏమీ తెలియని అమ్మాయి, అంతఃపురపు నియమాలు కట్టుబాట్లు ఏమీ ఎదుగునేవాడు. నా మందిరం అనుకుని మీ అమ్మాయి గారి మందిరంలో ప్రవేశించుంటాడు. మన్నించమని ప్రార్థిస్తున్నాను. నాయన, నువ్వు ఇంతగా చెప్తున్నప్పుడు నేనేమనగలను? మామయ్య గారు, అతని వల్ల అంతఃపుర ప్రశాంతికి ఏమాత్రం భంగం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. సరేనా? మహారాజు, మా నేస్తామంటే నవ్వారు కదా, ఇప్పుడు ఏడవండి. సత్యమహాలు గోపి, నా దుస్తులు నీకు ఎంత బాగా సరిపోయాయి. చూడటానికి చాలా ముచ్చటగా ఉన్నావు. ఎంత విలువైన దుస్తులు వేసుకుంటే నేనేదో తప్పు చేసినట్టు అనిపిస్తోంది మహారాజా. గోపి, నువ్వు అద్దంలో చూసుకుంటూ ఉండు, నాకు చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా. మహారాజ్, నువ్వు చూసుకుంటూ ఉండవంటే చూసుకోను, మంచి సోగ్గా ఉంటే. ఎంత మంచివాడే బావా, నిన్న రాత్రి నువ్వు అంత బెటకారంగా మాట్లాడేసరికి నాకెంత ఉగ్రోషం వచ్చిందో తెలుసా? పాపం, ఆ అమ్మాయికుడికి మా నాన్నగారు అంత కఠిన శిక్షలు దించేసరికి నా పై ప్రాణాలు పైకే పోయాయి. దేవుళ్ళ వచ్చి రక్షించారు. ఏం బావా, అతన్ని స్నేహితుడని ఒక్క మాటనా రాత్రి చెప్పకుండా ఎంత నాటికి మాడో నా దగ్గర. ఓ బావా, నీకంతా వేళా కూడా నిజంగా పిచ్చి పిల్ల. అంత మచ్చికైన మా మరదల పిల్లే మోసపోయింది. మహారాజా, అంత ముచ్చటగా ఉందో మన పోలిక. ఆ పిల్ల పక్కన కూర్చుంటే అది ఎలాగుంటుంది? తప్పు తప్పు, రాసమందిరాల్లో పిల్లాగిల్లా అనకూడదు. దేవి, పద్మావతీదేవి అని సంబోధించాలి. అదేదో పుస్తకాల్లో బాసలాగుంది మహారాజా. కాస్త బుర్రకెక్కించబోయ్, మందిరాలు చూపిస్తాను పద. తినుగోపి, ఎవరినో నీ గదిలోనే పెట్టుకున్నావట? మాకందరికీ తెలియని అంత మిత్రులు ఎవరినాయనా? రాజా, ఏమిటి చిలిపి చేస్తలు? అమ్మా, మీ ఇద్దరు పోలికల గురించి అందరికి చెప్పుకోవడం విన్నాను, కానీ ఇంత దగ్గర పోలికలు అనుకోలేదే.
ఎక్కడ? నీ పేరేమిటి? మా ఊరండి. కొత్త కోన కామడ దూరాన కొండ మలుపు నుంచి ఎలపలకి తిరిగితే అక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుందండి గొల్లపాలెం అని ఊరు. మా అమ్మ పేరు మంగమ్మ, నా పేరు గోపన్. ఏ పరిస్థితుల్లో అతనికి తెలియకూడదు, తీసుకువెళ్ళి. అమ్మా, గోపన్న నేను, కవల పిల్లలా ఉన్నాం కదా. అవును నాయన, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. గోపన్న, మొదటి నుంచి మీది గొల్లపాలెమేనా? అవునండి. మీరెంతమంది అన్నదమ్ములు? లేదండి, మా అమ్మకి నేను ఒక్కడనే పుట్టానంటండి. ఇంతవరకు మా అమ్మను వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఉండలేదండి. పొద్దుకొక్క ముందే ఇంటికి వస్తానని చెప్పాను. మా అమ్మ ఏం కంగారు పడుతుందో ఏమో, అడవికి పోయి పొద్దుపోయి నేను ఇంటికి వచ్చేసరికి గుమ్మంలో అన్నం గిన్నె పెట్టుకుని అలాగే కునుకుపాటు పడుతూ కూర్చుంటుందండి మా అమ్మ. మీ అమ్మ చాలా అదృష్టవంతురాలు, నీ వంటి బిడ్డ దొరికాడు.